హైదరాబాద్ లో వర్షం భీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. రామ్నగర్ లో వరదలో ఓ కారు చిక్కుకుంది. భారీ వర్షానికి కారు నీటిలో మునిగిపోయింది. డోర్లు ఓపెన్ కాకపోవడంతో కారులో నలుగురు ప్రయాణికులు చిక్కుకున్నారు. రిస్క్ చేసి కారులో ఉన్న వారిని స్థానికులు కాపాడారు. కారు అద్దాలు పగలగొట్టి కారులోంచి బయటకు తీసుకొచ్చారు. రామ్నగర్ స్ట్రీట్ నెంబర్ 17 లో ఈ ఘటన జరిగింది. అటు యూసుఫ్ గూడాలో వర్షం నీటిలో కారు కొట్టుకుపోయింది. ఒక్కసారిగా భారీగా వరద రావడంతో నీటిలో కారు కొట్టుకుపోయింది. కొట్టుపోతుంది కారు, ఆగుతుంది మెయిన్ రోడ్ దగ్గర, ఆగుద్ది. నగరంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లపైన నదులను తలపిస్తున్నాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు, రైట్ సైడ్ లో రామ్నగర్ లో కారులో చిక్కుకున్నారు. అయితే స్థానికులు కాపాడారు. ఇక లెఫ్ట్ సైడ్ లో యూసుఫ్ గూడాలో ఒక కారు కొట్టుకుపోయింది నీటి వరదకు. ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ లో జరుగుతున్న దృశ్యాలు. ఒక గంట పాటు కురిసిన భారీ వర్షాలకు నగరంలో ఈ పరిస్థితి నెలకొంది. రామ్నగర్ లో కారులో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే డోర్స్ కూడా లాక్ అయిపోయాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై వారిని కాపాడే ప్రయత్నం చేశారు. రైట్ సైడ్ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ యూసుఫ్ గూడాలో భారీ వరదకు కారు కొట్టుకుపోతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మెయిన్ రోడ్ దగ్గర ఆగుద్ది. కొట్టుపోతుంది కారు, ఎక్కడ ఆగుతుంది మెయిన్ రోడ్ దగ్గర ఆగుద్ది. హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి నగరంలో దృశ్యాలు ఇలా దర్శనమిచ్చాయి. అయితే రైట్ సైడ్ మనం చూడొచ్చు, రామ్నగర్ లో కారులో ప్రయాణిస్తూ ఉన్న సమయంలో వరద ఒక్కసారిగా రావడంతో వాళ్ళు చిక్కుకున్నారు. డోర్స్ లాక్ అయిపోయాయి. అయితే స్థానికులు వెంటనే అది గమనించి వాళ్లకు హెల్ప్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ లో పార్క్ చేసిన కారు కొట్టుకుపోతోంది. యూసుఫ్ గూడాకు సంబంధించిన దృశ్యం అది. అయితే హైదరాబాద్ లో ఒక గంట పాటు కురిసిన, ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడో కాదు, మెయిన్ రోడ్స్ లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామ్నగర్ లో స్ట్రీట్ నెంబర్ 17 లో మనము రైట్ సైడ్ లో చూడొచ్చు ఈ దృశ్యం కనిపిస్తోంది. కారులో ప్రయాణిస్తూ ఉన్నారు, ఒక్కసారిగా వరద వచ్చింది, డోర్స్ కూడా లాక్ అయిపోయాయి, వాళ్ళు బయటకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై వారిని కాపాడారు. ఇక లెఫ్ట్ సైడ్ యూసుఫ్ గూడాలో పార్క్ చేసిన కారు వరద ధాటికి కొట్టుకుపోయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అంటే నగరంలో ఒక గంట పాటు కురిసిన భారీ వర్షానికి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరి వాతావరణ శాఖ రానున్న రోజుల్లో మరింత వర్షపాతం నమోదవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అసలు మొత్తానికి రామ్నగర్ లో పరిస్థితి ఏంటి అసలు ఆ కార్ కి సంబంధించి? సుమిత్ర, హైదరాబాద్ నగరంలో గంట సేపు కురిసిన వర్షం భీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొట్టుపోతుంది కారు, ఎక్కడ ఆగుతుంది. రైట్, రామ్నగర్ లో ఒక కారు వరద నీటిలో చిక్కుకుంది, డోర్స్ లాక్ అయిపోయాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై కారు గ్లాస్ అద్దాలు పగలగొట్టి వారిని రక్షించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్,
సుమిత్ర, హైదరాబాద్ నగరంలో సుమారుగా గంట పాటు కురిసిన వర్షం బీభత్సం సృష్టించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా కాలనీలు కూడా జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వందలాది ప్రధాన కూడల్లో కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామ్ నగర్ తో పాటు యూసఫ్ గూడలో రెండు కార్లు వర్ష నీటిలో కొట్టుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రామ్ నగర్ స్ట్రీట్ నెంబర్ 17 లో వరద ఒక స్ట్రీట్ లోకి ఒక్కసారిగా వరద వచ్చి చేరడంతో ఆ కారులో నలుగురు యువకులు చిక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే స్థానికులు వారిని గమనించి ఆ కారు వరద నీటిలో కొట్టుకోబోతున్న కారుని కూడా ఆ పక్కకు తీసుకొచ్చి ఆ కారు అద్దాలు పలగొట్టి కారులో ఉన్న నలుగురిని కూడా సురక్షితంగా బయట తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు యూసఫ్ కూడా కృష్ణారావు సమీపంలో కూడా వరదలో ఒక కారు కొట్టుకుపోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. వీటితో పాటు నగరం అంతటా కూడా చాలా సర్కిల్లలో సుమారుగా 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఏకంగా సికింద్రాబాద్ సర్కిల్ లో కూడా చాలా అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికి నగరంలో చాలా కాలనీల్లో కూడా ఇటు వరద నీరు భారీగా చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక వీటితో పాటు అట్లా కొంత ఈదురుగాలతో వర్షం పడడంతో చాలా చోట్ల కరెంటు స్తంభాలు కొంత కరెంటు సరఫరా కూడా ఇబ్బంది ఏర్పడినట్టుగా తెలిసింది. మరొక గంటల పాటు ఇప్పుడు ఏవైతే దృశ్యాలు చోటు చేసుకున్నాయో, సంఘటనలు చోటు చేసుకున్నాయో అంటే అవి లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చా, లేకపోతే రోడ్లన్నీ కూడా ఇదే స్థాయిలో కనిపిస్తున్నాయి, అంటే కార్లు కొట్టుకుపోవడం అంటే నడుము వరకు వాటర్ వస్తేనే ఆ లెవెల్కి వస్తేనే కార్లు కొట్టుకుపోయినట్టుగా కనిపిస్తుంటాయి. నిజానికి రోడ్లపైన ఎలాంటి పరిస్థితి ఉంది కిరణ్? హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షం పడితే కూడా మోకాళ్ళతో పైగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు సుమారుగా గంటకు పైగా ఏకదాటిగా వర్షం పడిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా వందలాది కాలనీల్లో భారీగా వరద నీరు చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడళ్ల వద్ద మోకాళ్ళతో పైగా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో కొంత ట్రాఫిక్ నగరవాసులు కొంత ఇబ్బందులు ఎదుర్కోలేనట్టుగా మనం చెప్పవలసి ఉంది. కానీ చాలా కాలనీలో ముఖ్యంగా చాలా సర్కిళ్లలో యూసఫ్ గూడ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, నల్లకుంట కావచ్చు, ఇలా చాలా సర్కిళ్లలో అయితే కొంత చిన్నపాటి వర్షం పడినా కానీ కాలనీలో మోకాళ్ళకి పైరు నిలుస్తాయి. చాలా చోట్ల వరద బీభత్సం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో జిహెచ్ఎంసీ అధికారులు కొంత డ్రైనేజీకి సంబంధించి కోల్పిత పనులు తీయడంతో కొంత తగినట్టు తెలుసు. కానీ హైదరాబాద్ నగరంలో సహజంగానే ఒక 10-15 నిమిషాల పాటు వర్షం పడితే మోకాళ్ళకి పైగా నీరు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సుమారుగా గంటకు పైగా ఏకదాటిగా వర్షం పడడంతో వరద నీరంతా వచ్చినట్టుగా చేరుకోవాల్సింది. ఇప్పటికే హైదరాబాద్ జిహెచ్ఎంసీలోని ప్రధాన జోన్లలో ప్రధాన ఏరియాల్లో కూడా ఇప్పటికే 100కు పైగా లోతట్టు ప్రాంతాలను గుర్తించారు. అక్కడ చిన్నపాటి వర్షం పడినా, సుమారుగా అరగంట పాటు వర్షం పడినా, గంట పాటు వర్షం పడినా కూడా పెద్ద సంఖ్యలో వరద నీరంతా అటు నుంచి ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు కూడా సాయంత్రం అదే పరిస్థితి చోటు చేసుకుంది. దాంతో పాటు రామ్నగర్ ఏరియాలో కూడా వరద బీభత్సం సృష్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. సుమిత్ర, అంటే కార్సే కొట్టుకుపోతున్న సందర్భాన్ని మనం చూసాం, అంటే మ్యాన్ హోల్స్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి గంట పాటు కురిసిన వర్షం నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. స్థానికంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటే వాటిలో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వరద నీటినంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే హెచ్చరికలు చేస్తారు. సుమారుగా గంట పాటు పైగా కురిసిన వర్షానికి చాలా చోట్ల 7 సెంటీమీటర్ల పైగా వర్షపాతం ఉండిందంటే కూడా చాలా ఎక్కువ వర్షపాతంగా మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా సర్కిల్లో హైదరాబాద్ తో పాటు కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ తో పాటు ఇటు ఉప్పలవాటి ప్రాంతాల్లో కూడా చాలా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా వర్షం పడినా, అధిక వర్షపాతం నమోదైనా కూడా ఆ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా కొంత చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ చేరుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఈ రోజు గంట పాటు కూడా ఏకదాటిగా వర్షం పడడంతో మరొకసారి హైదరాబాద్ నగరం అంతా కూడా చాలా కాలనీల్లో భారీగా వర్ష నీరు చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. మరొక ప్రశ్న, అటు సైడ్ కురిసిన వర్షానికి నగరం అతలకుతలం అయితే మరొక 2 గంటల్లో హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాబట్టి నగర ప్రజలంతా రాత్రి అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మాన్సూన్ టీమ్ తో పాటు డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ కూడా అలర్ట్ అయ్యాయి. కాబట్టి రాత్రిలో కొంత వరద నీరు ఇప్పటికి చిక్కున్న ఈ కొంత వచ్చిన వరదని తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి మ్యాన్ హౌల్స్ ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి నగరవాసుల కొంత ఈ రాత్రి అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటల పాటు వివిధ
మరికాసేపట్లో హైదరాబాద్ లో మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మరింత వర్షం పడితే లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? వరద ప్రభావం ఉంటుంది, మరి వాళ్ళని ఏమైనా అలర్ట్ చేశారా? ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం కూడా ఒక అలర్ట్ జారీ చేసింది. అలర్ట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి. ఎందుకంటే జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అన్ని సర్కుల్లో కూడా ఈసారి కొంత మోస్తారు నుంచి భారీ అతి భారీ వర్షాలు రాత్రి పడే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన క్లౌడ్ మూమెంట్ కూడా ఇప్పటికే అటు స్థానిక అధికారులకి చెరవేశారు కాబట్టి అప్రమత్తంగా ఉంటుంది. ఎందుకంటే అనుషంగా ఈరోజు సాయంత్రం సుమారు గంట పాటే వర్షం బీభత్సం సృష్టించిన నేపథ్యంలో మరొకసారి రాత్రి వేళల్లో భారీ అతి భారీ వర్షం పడితే చాలా పరిస్థితి చేదాటిపై ఉంటుంది. కాబట్టి ఆ అత్యవసర సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటిని కొంత అప్రమత్తం చేయాలి. వారందరినీ కూడా అక్కడికి ఖాళీ చేసించి ఇతర సురక్షిత ప్రాంతాలకి తరలించాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మున్సిపల్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా కొద్దిసేపటి క్రితం ఎక్కడైతే వర్షం పడిందో బాగా వరద నీరు చేరుకుందో ఆ ప్రాంతాల్లో కూడా ఆయన పరిశీలించడం జరిగింది. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా కొన్ని సూచనలు చేశారు. రాత్రి వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి సంబంధించిన వాటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి పరిస్థితి చేయదాటకైనా భారీ వర్షం పడినా ఎక్కువ వర్షపాతం నమోదైనా భారీగా నీరు చేరుకున్న ప్రాంతాలను కూడా గుర్తించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలి, అప్రమత్తంగా ఉండాలంటూ వారికి ఆదేశాలు కూడా జారీ చేశారు. కుండపోత వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీ హిల్స్, బంజ్రా హిల్స్, అమీర్పేట్, బేగంపేట్, ఖైరతాబాద్, నారాయణగూడ, అంబర్పేట్, కోఠి, ఉప్పల్, సికింద్రాబాద్, చింతల్, సుచిత్ర, బాలానగర్, జీడిమెట్ల, బోయిన్పల్లి, శేర్లింగంపల్లితో పాటు నగర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్స్ తో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గాలులకు చెట్లు విరిగిపడే ప్రమాదం ఉందని, ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారుల్ని ఆదేశించారు. శేర్లింగంపల్లి, నెక్టర్ గార్డెన్, ఖైరతాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో దానకిషోర్ పర్యటించారు. వరద నీరు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. శేర్లింగంపల్లి పరిధిలోని నెక్టర్ గార్డెన్ వద్ద వరద నీటి వల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు 6,30,00,000 లీటర్ల కెపాసిటీతో నీటి పంపును నిర్మించాలని, మరో 7 కోట్లతో నాలాలను నిర్మించాలని ఆదేశించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభించి 45 రోజుల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. మరో గంట సేపు కూడా భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండటంతో జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. నగర శివార్లలోని కూకట్పల్లి, మూసాపేట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కేపీహెచ్పీ కాలనీ, బాచ్పల్లి, ప్రగతినగర్, హైదరాబాద్, మల్కాజ్గిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, చర్లపల్లి, కీసర, నిజాంపేట, నేరేడ్మెట్, ఈఎస్ఐ, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై వర్షం నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం మొదలు కాగానే చాలా చోట్ల పవర్ కట్ అయింది. 2.5 గంటల పాటు కరెంటు సరఫరా ఆగిపోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందానగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఫీడర్ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు చేరింది. దీంతో ప్రేక్షకులు సినిమా థియేటర్ యాజమాన్యంపై మండిపడ్డారు. వాన నీరు థియేటర్లో చేరిన ప్రదర్శన ఆపకపోవడంపై మండిపడ్డారు. నగరంలో
నగరంలో కురిసిన భారీ వర్షానికి పంజగుట్ట పీవీఆర్ థియేటర్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. అయినా కూడా సినిమా ఆపుకపోవడంతో అక్కడికి వచ్చిన ప్రేక్షకులు మండిపడ్డారు. వరద నీరు చేరినా వర్షం నీరు వచ్చినా కూడా సినిమా ఆడడం పైన వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం 10TV స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకవైపు వరద నీటితో ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్న అక్కడ సినిమా మాత్రం ప్లే చేస్తూనే ఉన్నారు. దీంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు కార్లు కొట్టుకుపోయిన దృశ్యాన్ని మనం చూసాం. ఇక పంజాగుట్ట పీవీఆర్ థియేటర్స్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. వాటర్ వచ్చినా కానీ సినిమా ప్లే చేయడం పైన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం విజిబుల్స్ లో చూడొచ్చు, కొంతమంది నిల్చొని సినిమా చూస్తున్నారు, మరికొంతమంది బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా సినిమాని ఆపకుండా ప్లే చేయడాన్ని, అంటే వర్షం నీరు వచ్చినా కూడా సినిమాని ఆపకుండా, అంటే టికెట్స్ మళ్ళీ రెన్యువల్ చేయాల్సి వస్తుందన్న సందర్భంలో వాళ్ళు మళ్ళీ అలాగే ప్లే చేస్తున్నారనే ఆగ్రహంతో కొందరు ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. హైదరాబాద్ వర్ష ప్రభావ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ పర్యటించారు. నగరంలోని శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, దుర్గం చెరువు, ఇతర ప్రాంతాల్లో పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, జయమండలి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. జలమండలి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ NDRF బృందాలని రంగంలోకి దించాలని తెలిపారు. ఈ బృందాలు సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నాయి.